Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Sharmila Isarena Kalustara CM Kadapajala Paratan Tedil Ive Mukimantri Vyas Jagan Mohan Reddy Kadapajala Paratan Tunaru Santajala Paratan Kasamaninchi Tedil Kararayai ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రోగ్రామ్ మినిట్స్ వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం వైఎస్ జగన్ సిమ్లాలో ఉన్న విషయం తెలిసిందే. భార్య వైఎస్ భారతితో కలిసి ఆయన హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. విరామం కోసం వైఎస్ జగన్ సిమ్లా వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే సొంత జిల్లా కడపకు బయలుదేరి వెళ్తారు. సెప్టెంబర్ 1-2 తేదీల్లో తన సొంత నియోజకవర్గం పులివెందులలో గడుపుతారు. సెప్టెంబర్ 2వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. ఆ రోజున ఆయన ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధిని సందర్శిస్తారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో తల్లి విజయంతో కలిసి ఈ ప్రార్థనలకు హాజరవుతారు. సెప్టెంబర్ 1వ తేదీ బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరి వెళ్తారు. కడప విమానాశ్రయంలో దిగిన తర్వాత హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఆయన తన తండ్రి సమాధిని సందర్శిస్తారు. నివాళి అర్పిస్తారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందులలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం ఆయన మళ్లీ తాడేపల్లికి వస్తారు. ఇదే కార్యక్రమానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిల కూడా హాజరు కానున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ ఉదయమే ఆమె ఇడుపులపాయకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తన అన్న వైఎస్ జగన్తో కలిసి వైఎస్ శర్మిల తండ్రి సమాధి వద్ద నివాళి అర్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. తండ్రి వర్ధంతి కావడం వల్ల విజయమ్మతో కలిసి వారిద్దరూ వైఎస్ఆర్ కు నివాళి అర్పిస్తారని, ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనలకు హాజరవుతారని సమాచారం. ఈ ఏడాది జూలై 8వ తేదీన వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ వైఎస్ శర్మిల ఎదురు పడలేదనే విషయం తెలిసిందే. వారిద్దరూ తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించినప్పటికీ ఒకరినొకరు తారసపడకుండా దానికి సంబంధించిన షెడ్యూల్ రూపొందించుకున్నారు. తొలుత వైఎస్ శర్మిల నివాళి అర్పించి వెళ్లిన తర్వాతే వైఎస్ జగన్ ఇడుపులపాయకి వెళ్లారు. వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళి అర్పించారు. ఈసారి ఈ పరిస్థితి ఉండకపోవచ్చునని తెలుస్తోంది. బుధవారం రోజు సాయంత్రం వైఎస్ జగన్ కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన జిల్లా నాయకులతో సమావేశమవుతారని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు డాక్టర్ జి వెంకట సుబ్బయ్య మృతి చెందడం వల్ల ఖాళీ అయిన బద్వేలు అసెంబ్లీ స్థానం గురించి సమీక్షిస్తారని సమాచారం. ఉప ఎన్నికలో పార్టీ తరఫున ఎవరిని నిలబెట్టాలనే విషయంపై ప్రాథమికంగా చర్చిస్తారని చెబుతున్నారు. వెంకట సుబ్బయ్య కుటుంబానికే టికెట్ ఇవ్వాలా లేదా బయటి వ్యక్తులను రంగంలోకి దించాలా అనే విషయమై ఈ సమీక్ష సందర్భంగా తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం.